అందరికీ నమస్కారం. రేపే ఏప్రిల్ 1 సప్తమి సోమవారం. ఈ ఏప్రిల్ నెల సప్తమి తేదీతో ప్రారంభం అవటం చాలా విశేషం. సప్తమి తిథితో నెల ప్రారంభం అవటం చాలా శుభప్రదం అని పండితులు చెప్తున్నారు. అందులోనూ ఇది సోమవారం రోజుతో స్టార్ట్ అవుతుంది, మూల నక్షత్రంతో వస్తుంది. ఏప్రిల్ 1 సప్తమి మూల నక్షత్రము సోమవారంతో ఏప్రిల్ నెల స్టార్ట్ అవుతుంది. ఇలా ఫస్ట్ తారీఖున మూల నక్షత్రం సప్తమి కలిసి రావటం మంచిదే. కానీ ఈ నెలలో ఎవరికి మంచి జరగదు, అంటే ఏవో ఒక కష్టాలు, సికాకులు, సమస్యలు వస్తాయి, మనశ్శాంతి ఉండదు, ఆరోగ్య సమస్యలు వస్తాయి, అనారోగ్యాలు పాలయ్యే అవకాశం ఉంటుంది. ఈ నెలలో మ్యాక్సిమం అందరికీ ఆరోగ్యం పాడవడం వలనే కష్టాలు వస్తాయి, హాస్పిటల్ బిల్స్ పెరిగిపోతాయి, ధనమంతా హాస్పిటల్స్కే ఖర్చు అయిపోతుంది, యాక్సిడెంట్స్ కూడా జరిగే అవకాశం ఉంటుంది. కనుక డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి, మందు తాగి డ్రైవ్ చేయవద్దు, డ్రైవింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, లేదంటే ప్రాణాల మీదకు వస్తుంది. ఇక ఇంట్లో గొడవలు లాంటివి ఏవి జరగవు, భార్యాభర్తల మధ్య, స్నేహితుల మధ్య ఎటువంటి గొడవలు రావు. మొత్తం మీద చెప్పాలి అంటే ఈ ఏప్రిల్ నెల ఎవరికి అంతగా కలిసి రాదు. ప్రధానంగా అందరికీ ఆరోగ్య సమస్యలు వస్తాయి, ఆరోగ్యం పాడవుతుంది. అయితే ఈ నెలలో ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండాలి అంటే, హాస్పిటల్కు వెళ్లకుండా ఉండాలి అంటే, ధన నష్టం జరగకుండా ఉండాలి అంటే, ఏప్రిల్ 1వ తేదీన ఈ కూరను తప్పక తినాలి. ఈ కూరను తినడం వల్ల మంచి ఆరోగ్యం లభిస్తుంది, ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. ఏప్రిల్ 1 తారీఖున ఈ కూర తింటే మీకు ఈ నెల అంతా కూడా కలిసి వస్తుంది, ఎటువంటి సమస్యలు రావు, మీ శరీరానికి కొత్త శక్తి వస్తుంది, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. నెలంతా మీ ఇంట్లో వారికి మంచి జరుగుతుంది, ధనవర్షం కురుస్తుందని పెద్దలు చెప్తున్నారు. ఇంతకీ 1 తారీఖున ఏ కూరను తింటే నెలంతా మీకు కలిసి వస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు దెబ్బ తగిలిన గాడిదతో పని చేయించుకున్న ఒక చాకలి వాడి కథ విందాము. ఓ ఊరిలో ఓ రజకుడు ఉండేవాడు. అతను చుట్టుప్రక్కల 10 ఊళ్ళల్లో దుస్తులు తెచ్చి ఉతికి ఇచ్చేవాడు. ఆ గ్రామాలకు అతని ఊరికి మధ్య పెద్ద ఏరు ఉంది. అందులోనే దుస్తువులు ఉతికి వాటిని తీసుకొని వెళ్లేందుకు ఓ గాడిదలో ఒక కొనుగోలు చేశాడు. ధర అధికంగా చెప్పడంతో ముసలి గాడిదను తీసుకున్నాడు. ఆ గాడిద మీదే తన దుస్తువులను, మూటలని తీసుకొని పోయేవాడు. గాడిదతో గొడ్డు చాకిరి చేయించేవాడు. ఆ గాడిద వయస్సు మీరటంతో దుస్తువుల మూటల్ని మొయ్యలేక ఓ నీటిలో పడిపోయింది. కాలికి పెద్ద రాగి తగిలి కింద పడిపోయింది. బట్టల మూటలు నీటిలో పడి తడిచిపోవడంతో రజకుడు వేసేదేమీ లేక తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ మూటల్లో పెళ్లివారి ఇస్త్రీ బట్టలు ఉండటంతో సకాలంలో వాటిని అందించలేకపోయాడు. పెళ్లివాళ్ళు రజకుడిని బాగా తిట్టారు. రజకుడికి బాగా కోపం వచ్చింది. దాంతో ఇంటికి వెళ్ళి గాడిదను, చెడ్డ పేరు తెచ్చావు కదే నాకు, 10,000 పెట్టి కొన్ని ఒక పని చేయలేకపోతున్నావు, నీకు తిండి దండగా అని గొడ్డును బాధినట్టు బాధాడు. గాడిదకు ఆ రోజంతా తిండి పెట్టకుండా ఎండగట్టాడు. గాడిద కాలుకు తగిలిన గాయంతో పైకి లేవలేకపోయింది. విపరీతమైన బాధతో గాడిద కన్నీళ్లు కార్చింది. మరుసటి రోజే ఇస్త్రీ బట్టలను, మూటలను గాడిదపై పెట్టాడు రజకుడు. అది నడవలేక నడిచింది. ఇక ఆ లాభం లేదని రజకుడు ఇస్త్రీ మూటను భుజంపైన వేసుకొని మోకాళ్ళలో నీటిలో నెమ్మదిగా అటు ఇటు పక్కకు దాటుకొని గుడిదలోకి చేరుకున్నాడు. ఉతుబరికి ఇస్త్రీ బట్టకిచ్చి బస్తా మరియు వరిధాన్యం తీసుకుని భుజం వేసుకున్నాడు. ఆ ధాన్యం బస్తాలు మొయ్యలేక మోసుకొని వెళ్తూ ఉంటే పక్క ఊర్లో ఉన్న రైతులందరూ కూడా తమ పండి ధాన్యం, రాగులు, సజ్జలు, వరిగింజలు, తమకు తోచినంత మూటలు సంక్రాంతి కానుకగా ఇచ్చారు. వాటిని ఎంతో ఆశగా తీసుకున్నాడు రజకుడు. భుజంపై మూటలన్నీ కూడా వేసుకొని ఇంటి దారి పట్టాడు. ఏరు రాని వచ్చింది. ఎక్కువ నీటి ప్రవాహానికి దాటుతున్నప్పుడు కాళ్ళు తడబడ్డాయి. కింద గులకరాయి గుచ్చుకోవడంతో బతుకు వెంగాడు. భుజంపై ఉన్న వరిధాన్యం కాస్త నీటిలో పడిపోయి మునిగిపోయింది. కొంత దూరం నడవగానే పెద్ద గుంతలో పడి మునిగిపోయాడు. భుజంపై ఉన్న బస్తాలో గుంతలో పడి మునిగిపోయాయి. నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాడు.
భయంతో రక్షించండి రక్షించండి అని అరిచాడు. అరుపులు విన్న గాడిద తన వద్దకు వచ్చింది. ఆపదలో ఉన్నారని గ్రహించి అక్కడే చేపలు పడుతున్న మనుషుల వద్దకు వెళ్ళి సాయం చేయాలని సైగ చేసింది. వాళ్ళు రజకుల వద్దకు పరిగెత్తి నీటిలో ఈత కొడుతూ రజకుని వద్దకు తోలుకొని పట్టుకొని తీసుకొని వచ్చారు. గట్టుపైకి వచ్చిన రజకుడికి పోయిన ప్రాణం లేచి వచ్చినట్లయింది. ధాన్య మూటలు పోతే పోయినాయి, ప్రాణాలైతే దక్కాయని సంతృప్తి చెందాడు. రోజు అధిక బరువుతో గాడిదను ఎలా బాధ పెడుతున్నాడో గ్రహించాడు. గాయంతో ములుగుతున్న గాడిదకు చికిత్స చేయించి తనను రక్షించినందుకు గాడిదకు కృతజ్ఞతలు తెలుపుకొని రోజు కడుపు నిండా ఆహారం పెడుతూ కంటికి రెప్పలాగా చూసుకున్నాడు అరజకుడు. వీడియోలోకి వస్తే ఏప్రిల్ నెల సప్తమి సోమవారం మూల నక్షత్రంతో కలిసి వచ్చింది. ఈరోజు శివుణ్ణి మనస్ఫూర్తిగా పూజించుకొని లేదా కనీసం దీపారాధన చేసుకొని ఈ నెలలో మాకు ఎలాంటి కష్టం రాకుండా ఉండాలి, ఈ నెలలో మా జీవితం బాగుండేలాగా చూపించు శివయ్య అని నమస్కారం చేసుకుంటే చాలా మంచిది. ఇలా చేస్తే ఈ నెలంతా మీకు ఎటువంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఇక ఈరోజు ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా మునగాకు కూరను తినాలి. అంటే మునగాకు కూరను అలా వండుకొని కానీ లేదా పప్పులో వేసుకొని లేదా మునగాకు పచ్చడి వేసుకొని కానీ మునగాకు పొడి చేసుకొని కానీ ఇలా ఎలా అయినా సరే తినవచ్చు. ఇలా ఈరోజు మునగాకును తింటే మీకు ఈ నెలలో ఎటువంటి కష్టాలు రాకుండా ఉంటాయి, ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. మీ శరీరానికి కొత్త శక్తి వస్తుంది, నూతన ఉత్తేజం మరియు ఉల్లాసం వస్తాయి. ఏ రోగాన్నైనా సరే ఎదుర్కొనే శక్తి వస్తుంది. ఇక మీరు నెలంతా ఆరోగ్యంగా ఎటువంటి కష్టాలు లేకుండా ఉంటారు. చాలా ధనం సేవ్ అవుతుంది. నెలంతా మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. కూర రూపంలో కాదు ఏ రూపంలోనైనా సరే ఈరోజు మునగాకును తినండి. అంటే మునగాకు రైసు పచ్చడి పొడి కూర ఇలా ఏదో ఒక విధానంగా తినండి. మీకు చాలా మంచి జరుగుతుంది. ఈరోజు అందరు కూడా ఈ కూరను తిని శుభ ఫలితాలను పొందండి. ఈ ఏప్రిల్ నెల సోమవారంతో స్టార్ట్ అవుతుంది కనుక ఈ సోమవారం రోజు కొన్ని తప్పులు చేయకుండా జాగ్రత్తగా ఉండండి, లేదంటే ఈ నెలంతా కష్టాలు అనుభవిస్తారు. సోమవారం శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు. ఈరోజు శివ ఆరాధన చేస్తే చాలా ప్రయోజనాలు వస్తాయి. శివ పూజ చాలా సులభం. ఆయనను ఏ విధంగా ఆరాధించినా కూడా కరుణిస్తాడు. అందుకే ఆయన్ని భోలా శంకరుడు అంటారు. ఆయనకు అభిషేకం చేయటం ద్వారా పరిపూర్ణ జ్ఞానాన్ని దైవానుగ్రహాన్ని పొందవచ్చు కానీ పురాణాలే తెలుపుతున్నాయి. శివుడు కుబేరుని పాత్రకుడు. అందుకే శివుణ్ణి పూజించటం వలన లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది. శివుని ఆరాధించటం వల్ల వ్యక్తికి జీవితంలో ఎలాంటి సమస్య రాదు. శివుడు అదృష్టవంతుడు. జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వ్యక్తులు అదృష్టం పొందాలి అంటే తప్పనిసరిగా శివుణ్ణి ఆరాధించాలి. సోమవారం పంచామృతాలతో శివుడికి అభిషేకం చేస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి. సోమవారం రోజు పొరపాటున కూడా కొన్ని పనులు చేయరాదు. ఇది ముక్కంటికి ఇష్టమైన రోజు కాబట్టి భక్తులు కొన్ని నియమాలను పాటించాలి. అది పెద్దలు అంటున్నారు. ఈ నియమాలు పాటించకపోతే ఆ కైలాసనాథుడి ఆగ్రహానికి గురికాక తప్పదు. సోమవారం రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పాముల్ని చంపవద్దు. ఎవరైనా పొలాల దగ్గరకు వెళ్ళినప్పుడు పాము కనిపిస్తే దానికి దూరంగా వెళ్ళిపోండి. అంతేకాని పాముల జోలికి వెళ్ళవద్దు. పామి ఇంట్లోకి వచ్చిన దానిని ఎలాగోలా బయటకు పంపాలే తప్ప చంపకూడదు. సోమవారం రోజు పామును చంపితే నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత జరిగే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి అని పండితులు హెచ్చరిస్తున్నారు. సోమవారం అంటే ఎంత పవిత్రమైన రోజు. ఈరోజు పొరపాటున కూడా మాంసం తినకూడదు. కొంతమంది ఆదివారం మాంసం కూర వండుకొని దానిని సోమవారం కూడా తింటుంటారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా అలా చేయకూడదని పండితులు హెచ్చరిస్తున్నారు. అలా చేస్తే ఏర్పడే పరిణామాలు తట్టుకోలేని విధానంగా ఉంటాయని అంటున్నారు. సోమవారం షేవింగ్ చేసుకోకూడదు అనేది మనొక కండిషన్. గడ్డం సోమవారం గీసుకుంటే కష్టాలు ఎదురవుతాయని పెద్దలే అంటున్నారు. ప్రతి దానికి ఒక బలమైన కారణాలు ఉంటాయి, పాటిస్తే మంచిదని పెద్దలు మరీ చెప్తున్నారు. శివుని పూజించేవారు సోమవారం రోజు ఉపవాస దీక్ష చేస్తే మంచిది. భార్యాభర్తల సంగమం నిషిద్ధం. ఉపవాసం ఉండి పూజ చేస్తే మంచిది. ఉపవాసం లేకుండా పూజ చేసినా ఏం కాదు, కానీ ఉపవాస దీక్షను ప్రారంభించి పూజను పూర్తి కాకుండా ఆ దీక్షను ఆపకూడదు. పూజ పూర్తయ్యాకే దీక్ష
ముగించాలని పెద్దలు చెప్తున్నారు. కాబట్టి సోమవారం రోజు తప్పక ఈ నియమాలను పాటించండి. ఈ తప్పులు చేయకుండా జాగ్రత్త పడండి. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. కాబట్టి సోమవారం రోజు ఈ విధంగా చేసుకోండి. ఈ కూర వండితే శుభప్రదం జరుగుతుంది. ఆయుధారోగ్య అష్టైశ్వర్యాలతో ఉంటారు.